నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. ఏపీఎఫ్ఆర్ఎస్ ముఖ ఆధారిత హాజరు విధానం నుండి మున్సిపల్ కార్మికులను మినహాయించాలని కోరుతూ బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమణయ్యకి మృతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ఏపీఆర్ఎఫ్ఎస్ ముఖ ఆధారిత హాజరు విధానం మూలంగా కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ షంషుల్ హక్ విమర్శించారు. శనివారం కర్నూలు జిల్లా ఆలకట్టలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలకు విద్య, వైద్య, ఉపాధి తదితర రంగాల్లో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను ఒమ్ము చేయకుండా చదువుపైన దృష్టి సారించాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా సహాయ చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంతని వారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంతని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్త నమూనా సేకరణ మరియు రక్తదాన శిబిరాన్ని కె వీరబ్రహ్మాచారి రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రారంభించారు. కార్యక్రమంలో 33 మంది రక్తదానం చేశారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఏఆర్ఎస్ భూములను ప్రభుత్వ పరం చేసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆర్ఏఆర్ఎస్ భూముల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కోసం ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులు అందరినీ ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. ఇది ఎంతవరకు న్యాయమన్నారు. వైసీపీ పార్టీ వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిందని మేయర్ సురేష్ బాబు చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ నిత్యం అబద్దాలు చెప్పినట్లే అబద్దాలు ఆడితే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని మేయర్పై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడో మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కార్యకర్తల కండగా నిలిచే మనసున్న మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు పామర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్. కృష్ణా జిల్లా పామరలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ జనసేన నాయకులతో కలిసి ప్రారంభించారు. బెంగళూరు నగరంలోని రైల్వే ట్రాక్పై ఓ గుర్తు తెలియని శవం లభ్యమైంది. కేంగిరి రైల్వే ట్రాక్ వద్ద శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలా సచివాలయ వ్యవస్థ ద్వారా 1వ తేదీ వృద్ధాప్య వితంతు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే వాటిని పంపిణీ చేసే వాలంటీర్లు కూడా కర్నూలు జిల్లా కౌతలం మండలంలో పక్కదారి పట్టిస్తున్నారు. మండలంలోని పొదలకుంట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, వాలంటీర్ శంకరన్నలు కుమ్మక్కై పెన్షన్లోని కొంత మొత్తాన్ని కాజేశారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోకు కుల రాజకీయాలు చేయడం టీడీపీ నేతలకు తగదని కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ మునిస్వామి శుక్రవారం ప్రకటనలో తెలియజేశారు. టీడీపీ నేతలు అనవసరంగా కుప్పం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ హైదరాబాద్ వాసి అంటూ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లబోలు గ్రామంలో సచివాలయం 1 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 2వ రోజు శనివారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 3.5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అవినాష్ రెడ్డి మచ్చలేని నాయకుడని సిబిఐ అధికారులు విచారణకు పిలిచినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని వైఎస్ఆర్ జిల్లా జమల్మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమల్మడుగు ముద్దనూరు మధ్య ప్రధాన వంతెన పునఃప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో అనుమానాస్పద మృతి సంఘటన చోటు చేసుకుంది. తొట్ల రవి చెప్పిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదాలతో కుటుంబానికి ప్రాణహాని ఉందని స్థానిక పోలీసులకు చెప్పినా కూడా ఎలాంటి రక్షణ కల్పించలేదని తెలియజేశారు. సత్యసాయి జిల్లా మడకశిర ఎంఈఓపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మడకశిర ఎంఈఓగా భాస్కర్ పనిచేస్తూ ఉన్నారు. మడకశిర బాలుర స్కూల్ హెచ్ఎం కూడా ఆయన స్కూల్లో ఏ టీచర్ ఏ సబ్జెక్టుకి పనిచేస్తున్నారో తెలియకపోవడం పట్ల మండిపడ్డారు. మడకశిర పట్టణంలో బాలుర స్కూల్ ఆవరణంలో టాయిలెట్స్, రూమ్స్లో కనీస సౌకర్యాలు కూడా లేవని డీఈఓ, ఎంఈఓ, పీఆర్డీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.